Good morning to students. Today I am discussing about the topic is food products of seaweeds. Aharanga samudra kalpa mokkalu. Manu rakarakala ahara padarthalni upayogistu unta untam kada. Adhe vidhanga seaweeds nu kuda manu vegetables ga sea manaki weed vegetables ga vitna upayoginchukuntunnam anamata. Vitannitni kuda edible seeds seaweeds ni upayoginchukuntu untunnam. Ela ante manaki सी वेजिटेबल वीट उपयोग सी वीड्स मन की कल मोकल आहार पदार्थ उपयोग वीट मन वेट उपयोगुटे समुद्र मैक्रो आलगेस एनायो रेड आलगेस अदे विधि ब्लू आलगेस ग्रीन आलगेस ब्रउन आलगेस वीटेसा फुड उपयोग आहार पदार्थ वीट उपयोगस्तू उन्ट मन ते आहार पदार्थ पोषक ఎలైతే ఉంటాయో ఈ సీవీడ్స్ లో కూడా ఎక్కువ మనకి న్యూట్రియెంట్స్ అవైలబుల్ గా లభిస్తాయి కాబట్టి ఎక్కువ పోషకాలు కలిగిన ప్లాంట్స్ కాబట్టి వీటిని మాస్ ప్లాంట్స్ కాబట్టి వీటిని ఆహారం కోసం ఉపయోగించుకుంటూ ఉన్నాం వీటిలో న్యూట్రియెంట్స్ తో పాటు ఫైబర్ కూడా రిచ్ గా ఉంటుందన్నమాట ప్రోటీన్స్ తో పాటు ఫైబర్ కూడా రిచ్ గా ఉంటుంది కాబట్టి ఈ మనకి సముద్రంలో పెరిగే రెడ్ ఆల్గేస్ ని గ్రీన్ ఆల్గేస్ ని బ్రౌన్ ఆల్గేస్ ని అదే విధంగా బ్లూ ఆల్గేస్ ని మనం ఎక్కువగా ఆహారం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట వీటిని ఏం చేస్తారంటే దీని కోసం కల్టివేషన్ కోస్టల్ రీజియన్స్ లోనే కల్టివేట్ చేస్తారన్నమాట సముద్ర తీర ప్రాంతంలోనే వీటిని కల్టివేట్ చేస్తూ ఉన్నారన్నమాట సాగు చేస్తున్నారు ఈ మొక్కల నుండి మనకి ఒక విధమైన జిగురు లాంటి పదార్థం వస్తూ ఉంటుందన్నమాట ఒక జిగురు జిలాటినస్ పదార్థాన్ని తయారు చేస్తూ ఉంటారన్నమాట ఈ ప్లాంట్స్ నుంచి జిలాటినస్ మెటీరియల్ ని ప్రిపేర్ చేస్తారు ఎగ్జాంపుల్ ఆల్బిన్ ఒకటి కారాగినను అగారు కారాగినను ఆల్బిన్ ఈ పదార్థాలు ఇవి ఎలా ఉంటాయంటే లైక్ ఏ జెల్లీ ఫామ్ లో ఉంటాయన్నమాట ఈ ఆగారు గాని కారాగినను గాని వీటిని ఈ పదార్థాలు ఈ మాస్ ప్లాంట్స్ నుంచి ఈ వీటిని ఈ పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు అన్నమాట ఈ మూడింటిని కూడా ఏమంటామంటే హైడ్రోకొలాయిడ్స్ గా పిలుస్తాం అన్నమాట వీటిని హైడ్రోకొలాయిడ్స్ అని పిలుస్తాం ఎందుకంటే ఇవి కొలాయిడల్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి హైడ్రోకొలాయిడ్స్ గా వీటిని పిలుస్తూ ఉంటాం అన్నమాట కొలాయిడల్ ప్రాపర్టీని ఇవి జిగురుని కలిగి ఉంటాయి అన్నమాట ఈ మూడు కూడా హైడ్రోకొలాయిడ్స్ లేదా సైకోకొలాయిడ్స్ అని కూడా వీటిని పైకోకొలాయిడ్స్ అని కూడా వీటిని పేర్కొంటాం అన్నమాట వీటికి మనకి కమర్షియల్ గా మంచి డిమాండ్ ఉంది అన్నమాట వాణిజ్యపరంగా మంచి ఇంపార్టెన్స్ కలిగిన ఇవి మెటీరియల్స్ అన్నమాట ఈ త్రీ కూడా ఇవి ఏం చేస్తాయంటే ఆహార పదార్థాల తయారీలో ఇవి జల్లగా మార్చడానికి వీటిని ఎమల్సిఫికేషన్ పదార్థాలుగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట ఎమల్సిఫికేషన్ చేయడం కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ అగారం తీసుకున్నాం అనుకోండి లైక్ ఏ ఫేస్ మాస్క్లు వేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం దీన్ని మనం డబుల్ బాయిల్ కనుక చేసామంటే ఈ అగారం తీసుకొని అది ఎలా ఉంటుందంటే జెల్లీ రూపంలోకి మారుతుంది అనమాట ఈ జెల్లీని మనం ఫేస్ మాస్క్ వేసేసుకోవచ్చు అనమాట ఫేస్ మాస్క్ అది డ్రై అయిపోయిన తర్వాత అదేంటి లేయర్ ఫార్మేషన్లో వచ్చేస్తూ ఉంటుంది లేయర్ ఫార్మేషన్ లో తీసేయచ్చు అన్నమాట లైక్ ఏది జెల్లీ లాగా ఇలా వీటిని చాలా రకరకాల ప్రొడక్ట్స్ లో వీటిని ఉపయోగిస్తూ ఉన్నారన్నమాట మనకి చాలా రకాల సముద్ర ఆల్గేస్ ఏయితే ఉన్నాయో మనకి మాక్రో ఆల్గేస్ ని కొన్ని ఆల్గేస్ ని ఎలా ఉపయోగిస్తామంటే వీటిని లాక్సేటివ్ గా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట లాక్సేటివ్స్ గా ఎలెక్ట్రోలైట్స్ గా కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటాం లాక్సేటివ్స్ ఎలక్ట్రోలైట్స్ గా కూడా ఎలక్ట్రోలైట్స్ లాక్సేటివ్ అంటే విరోచనకారి కొంతమందికి మోషన్ ఫ్రీ మోషన్ అవ్వకుండా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ పౌడర్ కనుక వాళ్ళు తీసుకుంటే మోషన్ అనేది ఫ్రీగా అవుతూ ఉంటుంది అన్నమాట విరోచనకారిగా అదేవిధంగా ఎలక్ట్రోలైట్స్ గా కూడా ఇవి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట ఎక్కువ రకాల సముద్ర మొక్కలు మనకి
నాన్ పాయిజ్ నాన్ టాక్సిక్ గానే ఉంటాయి. ఎక్కువ విషపూరిత మొక్కలు తక్కువ ఉంటాయి దీంట్లో. ఎక్కువగా పాయిజన్ మనకి టాక్సిక్ ప్లాంట్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. కొన్ని మాత్రమే టాక్సిక్ ప్లాంట్స్ ఉంటాయి, మిగతా అన్ని కూడా నాన్ టాక్సిక్ ప్లాంట్సే ఉంటాయి. విషపూరితమైన మొక్కలు తక్కువగా ఉంటాయి, విషం కలిగిన మొక్కలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఎక్కువగా విషం లేని మొక్కలే ఎక్కువగా ఉంటాయి అన్నమాట, నాన్ టాక్సిక్ ప్లాంట్సే ఉంటాయి. అదే మనకి టాక్సిక్ ప్లాంట్స్గా తీసుకున్నామంటే లింగ్బయా అని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అన్నమాట. లింగ్బయా ఒకటి, లింగ్బయా అని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే డెర్మిస్టెరియా, డెస్మెర్స్టియా. ఇవి రెండు కొంచెం టాక్సిక్ ప్లాంట్స్ అన్నమాట. లింగ్బయా ఒకటి, డెస్మెర్స్టియా. ఈ డెస్మెర్స్టియా ఏంటంటే ఎక్కువగా ఇది ఎస్టిక్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది అనమాట. ఎక్కువగా ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి, అంటే ఆమ్ల గుణం కలిగి ఉండడం అంటే దీంట్లో మనకి థాలస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. దీని యొక్క థాలస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇది ఆమ్ల గుణాన్ని యాసిడ్ మనకి ఎస్టిక్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది అనమాట. అందువల్ల ఏమవుతుందంటే దీని కనుక మనం ఫుడ్గా ఉపయోగించామనుకోండి, లీఫీ వెజిటేబుల్గా దీన్ని ఉపయోగిస్తే కొంచెం స్టమక్లో కొంచెం గ్యాస్ పెయిన్ లాగా లేకుంటే మంటలాగా అల్సర్లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మంటలాగా ఎక్కువ గ్యాస్ ఉంది కాబట్టి, దీంట్లో యాసిడ్ ఉంది కాబట్టి కొంచెం కడుపులో మంటలాగా కొంచెం ఎలర్జీ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. వీటిని ఫుడ్గా కనుక తీసుకుంటే కొంచెం మంట వచ్చి ఎలర్జీ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి ఈ సముద్ర కలుపు మొక్కలు ఏం చేస్తామంటే డ్రై చేసేస్తాం అనమాట. డ్రై చేసి మనం ఫిషెస్ని ఎలా అయితే డ్రై చేస్తున్నామో ఆ విధంగానే ఈ మనకి వీట్ ప్లాంట్స్ని కూడా డ్రై చేస్తాం అనమాట. ఈ డ్రై చేయడం వల్ల ఎండబెట్టినప్పుడు ఏమవుతుందంటే వీటిలో 20-50% వరకు ఉపయోగకరమైన ఎలిమెంట్స్ దీంట్లో అవైలబుల్గా మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట. 20-50% ఎలిమెంట్స్ అనేవి ఉపయోగకరమైన ఎలిమెంట్స్ మనం ఇలా ఎండబెట్టినప్పుడు వీటి నుంచి లభిస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని ఇలా ఎండలోనే వీటిని డ్రై చేసేస్తాం కదా. డ్రై చేసినప్పుడు వీటిలో లవణాలు, వీటిలో ఉండే మనకి కొన్ని మినరల్స్ ఉంటాయి కదా, అవి మనం మంచినీటిలో పెంచే మొక్కల్లో ఉండవు అనమాట. మంచినీటిలో ఉండవు వీటిలో ఉండే మినరల్స్. కాబట్టి వాటిని మనం వీటి యొక్క లోపం, మంచినీటిలో ఉండే మొక్కలు వీటి యొక్క లోపం ఉంటూ ఉంటుంది కాబట్టి వీటిని ఏం చేయొచ్చు, ఆ లోపాన్ని మనం సవరించడం కోసం ఏం చేయొచ్చు, వీటిని ఈ మంచినీటిలో కొన్ని మినరల్స్ మినరల్స్ కోసం వీటిని మంచినీటిలో పెంచే మొక్కలకి వీటిని ఏం చేయొచ్చు అంటే పండే పంటలకి ఈ సముద్ర మొక్కల్ని, ఈ సముద్ర మొక్కలు వాటిని కనుక సముద్ర మొక్కలను కనుక ఆ ఫీల్డ్స్లో కనుక వేసామనుకోండి ఆ న్యూట్రియంట్స్, ఆ లవణాలు అనేవి ఆ మొక్కలకు అందుతాయి అన్నమాట. వీటిని మాన్యువల్గా వేయచ్చు అనమాట. ఈ సీవీడ్స్ని చిన్న చిన్న పీసెస్ని కట్ చేసి ఏం చేస్తారంటే ఈ ఏదైతే ఎలిమెంట్స్ లోపం ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని కవర్ చేయడం కోసం ఫీల్డ్స్లో మంచినీటిలో పెంచే ఫీల్డ్స్లో ఇవి వేస్తూ ఉంటారు అనమాట. వేస్తే ఈ మినరల్స్ లోపం అనేది కవర్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రియేటివ్గా ఈ కలుపు మొక్కలు అనమాట. పోషణ, సముద్ర మొక్కల పోషణ. ఇప్పుడు మనకి సముద్రపు కలుపు మొక్కల్లో చాలా ఎక్కువ పరిమాణంలో మనకి పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు, అయోడిను ఇవన్నీ ఉంటాయన్నమాట. సల్ఫర్, అయోడిను, నెక్స్ట్ కాల్షియం, జింకు, కోబాల్ట్, మ్యాగ్నీషియం, బ్రోమైన్ ఇవన్నీ ఉంటాయి. ఫ్లోరిన్, ఆర్సెనిక్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ రాయాలా? సముద్ర కలుపు మొక్కల్లో
ఇవన్నీ ఉంటాయి. ఎక్కువ పరిమాణంలో మనకి సోడియం పొటాషియం అదేవిధంగా పొటాషియం కాల్షియం మెగ్నీషియం జింక్ ఐరన్ అయోడిన్ ఫాస్ఫరస్ సల్ఫర్ కోబాల్ట్ మాగ్నీషియం వెనడియం ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం జింక్ ఐరన్ ఫాస్ఫరస్ సల్ఫర్ కోబాల్ట్ మ్యాంగనీస్ అదేవిధంగా వెనీడియం బ్రోమైన్ సెలీనియం అయోడిన్ ఆర్సెనిక్ ఇవన్నీ కూడా దీంట్లో మనకి ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. మనకి ఈ ఆల్గేస్లో మ్యాక్రో ఆల్గేస్లో బ్లూ ఆల్గే ఏదైతే ఉందో బ్లూ ఆల్గే ఎగ్జాంపుల్ లామినేరియా అన్నమాట. బ్లూ ఆల్గేస్లో లామినేరియా ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం. ఆల్గేస్లో బ్లూ ఆల్గే లామినేరియా దీని నుంచి కొన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు అన్నమాట ఫుడ్ ప్రోడక్ట్స్. ఆ ఫుడ్ ప్రోడక్ట్స్లో కొమ్ము మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో నేర్చుకుంటాం. వీటి నుంచి ఆల్గేస్ నుంచి ప్రిపేర్ చేసే కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ని నేర్చుకున్నాం అప్పుడు కదా. దాంట్లో కొమ్ము అనేది ఒకటి. దీన్ని బ్లూ ఆల్గే ఏదైతే ఉందో ఈ బ్లూ ఆల్గే మ్యాక్రో ఆల్గేస్లోనే పెద్దది అనమాట. బ్లూ ఆల్గేలో లామినేరియా అనేది లామినేరియా నుంచి కొమ్ము అనే ఆహార పదార్థాన్ని తయారు చేస్తారనమాట. కొమ్ము అనే ఆహార పదార్థాన్ని బ్లూ ఆల్గే నుంచి ఆహార పదార్థం పేరేంటమ్మా? కొమ్ము. చెంపు కాదు, కొమ్ము. కొమ్ము అనే ఆహార పదార్థాన్ని తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ మనకి ఈ కొమ్ము అనే మనకి ఫుడ్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటూ ఉంటాయి. వీటిని నార్వే ఒకటి ఐలాండ్లో ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట. నార్వే ఐలాండ్ ఈ ప్లేసెస్లో ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు వీటిలో మనకి. కాబట్టి ఐలాండ్లో ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఐలాండ్ కొమ్ము అని పిలుస్తున్నాము. అదేవిధంగా నార్వేలో ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి నార్వే కొమ్ము పసిఫిక్ రాక్షస కొమ్ము రాక్షస కొమ్ము అదేవిధంగా పంచదార కొమ్ము ఇవన్నీ కూడా ఈ కొమ్ముస్ నుంచి ఈ మనకి ఈ లామినేరియా నుంచి ప్రిపేర్ చేసే ఫుడ్ ప్రోడక్ట్స్. కొమ్ములో ఫస్ట్ వన్ ఏంటి, లామినేరియా నుంచి కొమ్మును ప్రిపేర్ చేస్తారని చెప్పారు. నెక్స్ట్ ఐలాండ్లో ఐలాండ్ కొమ్ముగా పిలుస్తారు. రెండోది నార్వే కొమ్ము. నెక్స్ట్
పసిఫిక్ రాక్షస కొమ్ము, నెక్స్ట్ పంచదార కొమ్ము అన్నమాట. పంచదార కొమ్ములు కాదు ఇవి, కొమ్ము పంచదార కొమ్ములు కాదు అమ్మ, పంచదార కొమ్ము. ఇవన్నీ కూడా ఈ ఫుడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నమాట. కొంబూస్ అనేవి కూడా ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నమాట. నెక్స్ట్ మన వీటిలో ఇంకా ఎక్కువగా రెడ్ ఆల్గేస్ నుంచి, ఇవన్నీ కూడా బ్లూ ఆల్గేస్ నుంచి కొంబు అనే ఫుడ్ ప్రొడక్ట్ని ప్రిపేర్ చేస్తాం కదా. రెడ్ ఆల్గే నుంచి అయితే రెడ్ ఆల్గే నుంచి నోరి, నోరి అనేది ఒక ఫుడ్ ప్రోడక్ట్. నోరి అనేది ఒక ఫుడ్ ప్రోడక్ట్ అనమాట. రెడ్ ఆల్గే నుంచి నోరి అనే ఒక ఫుడ్ ప్రోడక్ట్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. వీటిని ఏం చేస్తారంటే ఒక యూనిట్లో లభ్యమయ్యే మూలకాలు తీసుకొని రెడ్ ఆల్గేస్ వాటి నుంచి నోరి అనే ఈ దీని నుంచి నోరి అనే దాని నుంచి ఐరిస్ మాస్, డల్స్, గ్రాఫ్ స్టోన్స్ వీటిలో మనకి ఐరిష్ ఈ నోరిలో ఐరిష్ మాస్, ఐరిష్ మాస్ ఒకటి, అదేవిధంగా డల్స్ గ్రాఫ్ స్టోన్స్ అనేవి తక్కువ పరిమాణంలో ఉంటాయన్నమాట. గ్రాఫ్ స్టోన్స్ గ్రాఫ్ స్టోన్స్ అండ్ డల్స్ తక్కువ పరిమాణంలో ఇవి ఉంటాయి. రెడ్ ఆల్గేస్ నుంచి నోరి అనే ఫుడ్ ప్రోడక్ట్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు కదా. వీటిలో ఐరిష్ మాస్, గ్రామ్ స్టోన్స్, డల్స్ అనేవి తక్కువ పరిమాణంలో ఉంటాయంటారనమాట. నెక్స్ట్ వన్, సముద్ర మొక్కల్ని ఆహారంగా ఉపయోగించడం. మీకు డౌట్ రావచ్చు, ఇప్పటి వరకు ఈ నోరి ఇది కూడా ఆహార పదార్థాలు కాదా? కొంబు అదేవిధంగా నోరి కూడా ఆహార పదార్థాలు, కాకపోతే వీటిలో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి న్యూట్రియంట్స్ కోసం వీటిని సపరేట్ చేసి చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా మిగతా ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఈ నోరిని అదేవిధంగా కొంబుని ఎక్కువ మనకి న్యూట్రియంట్స్ వాల్యూస్ ఉన్న వాటిలో తీసుకొని చెప్పుకున్నాం. ఇప్పుడు మిగతా సముద్ర కలుపు మొక్కల్ని ఆహారంగా ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో వాటిని కూడా తీసుకుంటాం అనమాట. దీంట్లో మనకి జిమ్ని కొరియా వాళ్ళు ఉపయోగిస్తారు అనమాట. ఎక్సర్సైజ్ చేసేది జిమ్ కాదు, ఫుడ్ ప్రోడక్ట్ అనమాట. ఫుడ్ ప్రోడక్ట్ పేరు జిమ్. ఈ జిమ్ని ఎవరు ఉపయోగిస్తారు? ఫుడ్ ప్రోడక్ట్ కొరియా దేశాలు ఉపయోగిస్తారు అనమాట. నోరిని జపాన్ వాళ్ళు, జపాన్ దేశాలు. అదేవిధంగా నోరి తర్వాత చికాని, చైనా వాళ్ళు. చైనా వాళ్ళు తినాలి ఏమంటారు? జిమ్నేమో కొరియా వాళ్ళు, నోరినేమో జపాను, చికానినేమో చైనా దేశస్లు ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఈ వీటిని ప్రిపేర్ చేయడానికి ఏం చేస్తారంటే పోర్ఫెరా అనేది ఒక రెడ్ ఆల్గే అనమాట. ఈ ఆల్గేని పోర్ఫెరా అనమాట. ఈ పోర్ఫెరాని ఏం చేస్తారంటే ఎండబెట్టేస్తారు. ఎండబెట్టేసి దాన్ని సూప్స్ రూపంలోను, అదేవిధంగా అంటే వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఎండబెట్టేస్తారు అన్నమాట. డ్రై చేసేసి వీటిని సూప్స్లో ఉపయోగిస్తారు. అదేవిధంగా వీటిని ఎండబెట్టిన రెడ్ ఆల్గేస్ ఉంటాయి కదా, వీటిని పౌడర్ చేసి అన్నపు ముద్దల్లో మనకి రైస్ బాల్స్గా ఉపయోగిస్తారనమాట. ఈ రైస్ బాల్స్ని ఏమని పిలుస్తామంటే సుసి.
सुसी अने रईस बाल्स वीट प्रिपेर चस्ट अन्न अन्न वेको एम चेस्ट इन मन करवेपाक पड़ी लेकिन कार पड़ी वेसकटा कदा अलाग यह पौडर ने एंडपेना रेड आलवेस इवन उ कदा मैं फुल फेर वीट ड्रई चेसे आ पौडर ने अन्न कल सुसी अने रईस बाल्स प्रिपेर चस्ट रईस बाल्स पेरेंटम सुसी चक् मुझे पेर कटको रईस बाल्स పిల్లలు అన్నం తినకపోతే ప్లేట్ నిండా చిన్న చిన్న ముద్దలు చేసేసి పెడతారు కదా డాడీ చిన్నప్పుడు అలాగే పెట్టేవాడు మొత్తం అన్నం అంతా కలిపేసి ముద్దలు చేసేసి ప్లేట్ నిండా చిన్న చిన్న ముద్దలు పెట్టేవారు అన్నమాట ఒక్కొక్క ముద్ద ఇది డాడీ ముద్ద ఇది మమ్మీ ముద్ద అని ఒక్కొక్క ముద్ద చిన్న చిన్న ముద్దలు పెట్టేవారు చిన్న చిన్న బాల్స్ రైస్ బాల్స్ చిన్న చిన్నవి చేసి పెట్టేవారు అన్నమాట అదేవిధంగా వీళ్ళు ఈ పౌడర్ ఏదైతే ఉందో ఈ పొరపెరే కానీ రెడ్ ఆర్గేస్ నుంచి వచ్చిన పౌడర్ని వీళ్ళు దాన్ని అన్నం వండేసి అన్నంలో ఈ పౌడర్ కలిపేసి దాన్ని చిన్న చిన్న ముద్దలుగా ఈ అన్నపు ముద్దల్ని రైస్ బాల్స్ అని ఏమని పిలిచేవారు సుసి అని పిలుస్తారన్నమాట ఈ అన్నపు ముద్దల్ని నెక్స్ట్ కాంగ్రెస్ క్రిస్మస్ నుంచి అదేవిధంగా కారాగేరం నుంచి కూడా ఆహారాన్ని ఆహారంగా వీటిని కూడా ఉపయోగిస్తారన్నమాట కాంగ్రెస్ క్రిస్మస్ కారాగేరం కాంగ్రెస్ క్రిస్మస్ క్రిస్మస్ వీటిని కూడా ఆహారంగా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట మంచి టేస్ట్ కోసం ఇవి మంచి ఆహారానికి మంచి టేస్ట్ ఇస్తూ ఉంటాయి అన్నమాట టేస్ట్ కోసం వీటిని మంచి ఆహార రుచి కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటారన్నమాట పొర్ఫెరాని వెల్స్ దేశాల్లో పొర్ఫెరాని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట ఈ పొర్ఫెరా నుంచి ఏం చేస్తారంటే వీళ్ళు అంటే పొర్ఫెరా రెడ్ ఆల్గే అన్నమాట ఈ రెడ్ ఆల్గే నుంచి లివర్ బ్రెడ్ అనే దాన్ని ప్రిపేర్ చేస్తారన్నమాట మనం బేకరీస్లో బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ వైట్ బ్రెడ్ ఇలా ఎలాగైతే కొనుక్కుంటామో వీళ్ళు కూడా దీని నుంచి ఏం ప్రిపేర్ చేస్తారు లివర్ బ్రెడ్ అనేది ప్రిపేర్ చేస్తారన్నమాట దీనిలో ఓట్స్ కూడా ఉపయోగిస్తారు ఓట్స్ని అదేవిధంగా ఈ మనకి ఈ రెడ్ ఆల్గేని పౌడర్ చేసేసి ఆ పౌడర్ ఈ పౌడర్ను మిక్స్ చేసి లివర్ బ్రెడ్ అనే పేరుతో దీన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇంకా దీన్ని ఈ రెడ్ ఆల్గేన్ పౌడర్ చేసాం కదా అవి ఓట్స్ వీటిని దేంట్లో ఉపయోగిస్తామంటే పాలల్లో వేసి తాగుతారు అదేవిధంగా మనకి ఇంకా వీటిని సిన్మాన్ వెనిల్లా కూడా సిన్మాన్ వెనిల్లా మన వెనిల్లా అమ్ముతూ ఉంటారు కదా అది కూడా సిన్మాన్తో అంటే దాల్చినీతో ప్రిపేర్ చేసిన ఈ వెనిలా ప్రిపరేషన్లో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట వీటి నుంచి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ని తయారు చేస్తూ ఉంటారు మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కదా ఈ సిన్మాన్తో వెనిలా ప్రిపేర్ చేస్తారు దీన్ని డ్రింక్స్ ప్రిపరేషన్లో ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట డ్రింక్స్ తయారు చేయడానికి కొన్ని ప్రాంతాల్లో దీన్ని డల్స్ అని పిలుస్తూ ఉంటారు అన్నమాట కొంచెం స్వీట్నింగ్ కలిగి ఉంటుంది కాబట్టి ఈ డ్రింక్ని డల్స్ అని పిలుస్తారనమాట తీయగా ఉంటుంది పానీయం కాబట్టి డల్స్ డియుఎల్సి డల్స్ అని పిలుస్తారనమాట ఈ పానీయం తీయగా ఉంటుంది అనమాట కొన్ని ప్రాంతాల్లో దీన్ని డల్స్ అని పిలుస్తారనమాట ఈ పౌడర్ని పాలల్లో కూడా వేసుకుంటారనమాట అంటే మంచి ప్రోటీన్ పౌడర్ కాబట్టి ఇది మిల్క్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారనమాట నెక్స్ట్ ఇంకా కొన్ని సముద్రపు కలుపు మొక్కలు ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్కోఫిల్లం ఇంకా కొన్ని కలుపు మొక్కలు ఎస్కోఫిల్లం ఎస్కోఫిల్లం కూడా ఒక రకమైన ఇది సముద్ర కలుపు మొక్క అనమాట ఈ ఎస్కోఫిల్లాన్ని అదేవిధంగా మనకి కాండ్రస్ క్రిస్మస్ని ఎస్కోఫిల్లా కాండ్రస్ క్రిస్మస్ అదేవిధంగా ఎగ్లోనియా ఫ్యూకస్
గ్రాసిల్లేరియా అదే విధంగా లామినేరియా క్లిటోరో క్లోడియా ఎస్కోఫిల్లా క్యాండస్ క్రిస్పస్ ఎక్లోనియా క్యూకస్ గ్రాసిలేరియా లామినేరియా ఫ్లిటోరో క్లోడియా ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు మొదలగు వాటిని ఎవరంటే జపాన్ వాళ్ళు చైనా వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు అదేవిధంగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అన్నమాట ఎవరెవరిని ఎస్కోఫిల్లము క్యాండస్ క్రిస్పస్ ఎక్లోనియా క్యూకస్ అదే విధంగా గ్రాసిలేరియా లామినేరియా క్లిటోరో క్లోడియా వీటిని చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు అదే విధంగా ఇంకా ఫ్రాన్స్ కొరియా ఆస్ట్రేలియా దేశాల్లో ఫ్రాన్స్ కొరియా చైనా జపాన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు అన్నమాట ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కొరియా ఈ దేశస్తులు వీటిని మన ఇండియాలో వీటిని ఎక్కువగా ఉపయోగించట్లేదు మన ఇండియాలో ఎక్కువగా ఉపయోగించట్లేదు కానీ ఈ దేశాల్లో వీళ్ళు కంపల్సరీ వీటి ఫుడ్ ప్రోడక్ట్స్లో కంపల్సరీ ఉంటాయన్నమాట వీటిని వీక్లీ తినే ఫుడ్స్లో మన వెజిటేబుల్స్ ఎలా అయితే వీక్లీ అన్ని వెజిటేబుల్స్ ఎలా తింటామో వీళ్ళు కూడా లీఫీ వెజిటేబుల్స్గా వీటిని కంపల్సరీ వాళ్ళ యొక్క ఫుడ్లో ఉపయోగించుకుంటారు లీఫీ వెజిటేబుల్స్గా తింటారు అదేవిధంగా మిల్క్లో ఇతర ప్రోడక్ట్స్లో వీటిని పౌడర్ రూపంలో కూడా తింటూ ఉంటారు ఎందుకంటే దీంట్లో రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి దాంతోపాటు రిచ్ ఫైబర్ ఉంటుంది అనమాట ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని ఫుడ్ ప్రోడక్ట్స్గా వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు అనమాట ఫుడ్ ప్రోడక్ట్స్గా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట రిచ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉపయోగిస్తూ ఉంటారనమాట ఇది ఈ సముద్ర కలుపు మొక్కల నుంచి ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలని వీటిని ఎక్కువగా కోస్టల్ రీజియన్స్లోనే వీటిని కల్టివేట్ చేస్తూ ఉంటారనమాట కోస్టల్ రీజియన్స్లోనే సముద్ర తీర ప్రాంతాల్లోనే ఈ సీవీడ్స్ని ఎక్కువగా కల్టివేట్ చేస్తూ ఉంటారు అక్కడే పెంచుతూ ఉంటారనమాట పెద్ద పెద్ద మడులు కట్టేసి ఆ మడుల్లో వీటిని పెంచుతూ ఉంటారనమాట పెద్ద పెద్ద మాస్ ప్లాంట్స్ లాగా ఇవి పెరుగుతూ ఉంటాయన్నమాట వీటిని అక్కడే అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత వీటిని అక్కడే డ్రై చేసేసి డ్రై అయిన తర్వాత పౌడర్ చేసి మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్ని వీటికి కొన్ని ఫ్లేవర్స్ కూడా కలిపి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఫుడ్స్గా వీటిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారన్నమాట వీటిని ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ని ఎక్కువగా మనకి బ్లూ గ్రీన్ మనకి బ్లూ ఆల్గే నుంచి లామినేరియా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట ఈ లామినేరియా ఒకటి అదేవిధంగా మనకి సర్గాసం ఒకటి ఫుడ్ ప్రోడక్ట్స్కి ఉపయోగపడే వాటిలో సర్గాసం కూడా ఉంటుందన్నమాట లామినేరియా సర్గాసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట గ్రాసిలేరియా లామినేరియా సర్గాసం ఈ ప్రోడక్ట్స్ని ఎక్కువ ఫుడ్ ప్రోడక్ట్స్గా లీఫీ వెజిటేబుల్స్గా పౌడర్స్ రూపంలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారన్నమాట వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రోటీన్ అనేది లభిస్తుంది ఎక్కువ ఫైబర్ అనేది లభిస్తుంది ఇవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి కాబట్టి తీసుకుంటారు దీంట్లో ఒక రెండు మాత్రమే మనకి టాక్సిక్ ప్లాంట్స్ ఉన్నాయి లింగ్వయా ఒకటి డెస్మిటేరియా ఒకటి ఈ రెండు మాత్రమే మనకి కొంచెం టాక్సిక్ ప్రోడక్ట్స్గా ఉంటాయి మిగతా అన్ని కూడా మంచి ప్రోడక్ట్స్ అని అనమాట ఇలాగా సీవీడ్స్ని మన ఇండియాలో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ సీవీడ్స్ యొక్క వాల్యూ తెలిసి
నేచురోపతి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి సత్యనారాయణ రాజు లాంటి వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ యొక్క యూజెస్ ని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ప్రోడక్ట్స్ యొక్క యూజ్ వీటిని చెప్పడం వల్ల వీటిని ఈ పౌడర్స్ ని ఇప్పుడిప్పుడు ఇవి క్యాప్సల్స్ రూపంలో కూడా దొరుకుతున్నాయి అన్నమాట. ఈ ప్రోడక్ట్స్ ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో మనకి. ఇవి ఈ హెయిర్ లాస్కి ఉపయోగిస్తూ ఉంటారు మంచి ఎనర్జీ కోసం. ఈ ప్రోడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. ఈ పౌడర్స్ని పౌడర్ రూపంలో కానీ లేకుంటే క్యాప్సల్ రూపంలో. పౌడర్ రూపంలో తీసుకుంటే ఎక్కువ ప్రోడక్ట్ ఎక్కువ ప్రోటీన్ అనేది వెళ్తూ ఉంటుంది కానీ మనం ఎక్కువ పౌడర్ రూపంలో అంటే వాటర్లో కలుపు తాగితే అది కొంచెం మాస్ ప్లాంట్స్ కదా కొంచెం నీచు వాసన లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి అలా కాకుండా టాబ్లెట్ రూపంలో తీసుకుంటే క్యాప్సూల్ రూపంలో తీసుకుంటే ఎటువంటి స్మెల్ లేకుండా ఉంటాయి అన్నమాట. ఇలా మనకి క్యాప్సూల్ రూపంలో కూడా ఈ మాస్ ప్లాంట్స్ నుంచి తయారు చేసిన ప్రోటీన్ పౌడర్ మనకి క్యాప్సూల్ రూపంలో కూడా దొరుకుతుంది అన్నమాట. వీటిని కొనుక్కొని వాడచ్చు అనమాట మనం కూడా. పౌడర్ రూపంలో వాడలేని వాళ్ళు ఈ విధంగా వీటిని క్యాప్సూల్ రూపంలో కొనుక్కొని వాడచ్చు అనమాట. మనం కూడా మన మార్కెట్స్లో కూడా ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, వీటిని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రతి వీడియో చూసిన తర్వాత కంపల్సరీ రన్నింగ్ నోట్స్ అయితే రాయండి. అసలు వీడియోస్ అనేది మీరు అసలు చూడట్లేదు. మేమేం కష్టపడి చెప్తున్నాము, మీరేమో కనీసం ఓపెన్ చేసి అసలు ఏం చెప్పారు, ఏ లెసన్ చెప్పారు, అసలు ఎన్ని టాపిక్స్ అయినాయి ఏంటి అన్నది కూడా అసలు ఒక్కరు కూడా చూడట్లేదు. ఆ వ్యూస్ చూస్తుంటే ఏదో పాపం ఇద్దరో ముగ్గురో కష్టపడి చూస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు చూడట్లేదు. ఈ చూసిన వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళకి గ్రూప్లో సెండ్ చేయండి, సెండ్ చేసి చెప్పండి కంపల్సరీ చూడమనండి, చూడమని చెప్పారు మేడమ్స్ ఆగస్టులో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పండి. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం.